అన్నీ ఇవే అయ్యా ముందు పుక్షాపలు. అన్నీ ఇవే అన్నీ ఇవే పడుతున్నాయి బాబు. దేగో దోస్తో పూరా పాంప్లెట్ మార్రా క్యాకారు బడా పెద్ద చేపలు వస్తలేవన్నా అన్ని పాంప్లెట్ వస్తున్నాయి. చూడండి దోస్తులు మొత్తం పాంప్లెట్స్. ఇవో దీని దీని ఇట్లా అంటింది బాగా టైం తీసుకుంటున్నాయి ఇవి కూడా. ఓ అన్ని దొంగ కొట్టులు కొడుతున్నాయి. రవ్వ వచ్చిందంటే మాత్రం మన గాలానికో రెండు పడ్డాయో సైడ్ ఒకటి ఇక్కడ ఒకటి ఒకటి మిస్ అయిపోయింది. దాని చుట్టూ మొత్తం పాంప్లెట్లు తిరుగుతున్నాయి. ఓకే రైట్ రవ్వ అయితే కొట్టాలని అనుకుంటున్నా. చూద్దాం మరి ఎట్లయితుందో చూద్దాం. ఇన్షాల్లా దువాకరో. నమస్తే దోస్తులు నమస్తే మామలు. ఈరోజు అయితే సింగ్ షికార్కి వచ్చాము. పిండి ఆల్రెడీ కలుపుకున్నా సింగ్ అయితే వేసిన. చాలా లేట్ అవుతుంది నేను వీడియో అని ఇంతకుముందే జస్ట్ ఒక 4:35 అవుతుంది ఇప్పుడు. ఒకసారి సింగ్ అయితే వేసిన. ఈరోజు మాత్రం సింగ్ షికార్ జరగబోతుంది. చూద్దాం ఏ విధంగా పడుతుందో ఏం కథనో మీకు లైవ్లో పెట్టి కొట్టుకు పెడతా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్నయ్య. బాయ్. ఇగో అది ఇగో రెడ్ బటన్ పెట్టి పెట్టరా, రెడ్ బటన్ పెట్టి పెట్టు. ఇట్లా ఉందా ఆపు. ఓకే అన్నప్పుడు చాలు. ఓకేనా ఎసుపెట్టు. చూడండి ఫ్రెండ్స్ ఇగో సింగ్ అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఒక చిన్న చేప అయితే కొట్టినా. ఇచ్చి 6 బామ్ ఇది. ఇగో ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇగో ఫ్రెండ్స్ చూడండి గాలానికి అయితే ఇక్కడ పెట్టుకోవాలి. ఇగో ఈ విధంగా పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, చాలా లోతుంది ఫ్రెండ్స్. ఇగో ఈ విధంగా వేసుకోవాలి. ఇలా ఇలా సింగ్ వెళ్ళేదాకా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే రన్నింగ్ ఉందా. ఇగో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూడు ఓకే అవునండి. వీడియో బంద్ చేయి, వీడియో బంద్ చేయి. ఆ రెడ్ రెడ్ అండి చేప అని చూడొచ్చు దోస్తులు. పాంప్లెట్ ఫిష్ దిగొద్దాం వస్తాం. పాంప్లెట్ ఆయా పూరా ఏజ్ మచ్చి హే బడా. పెద్ద చేపలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ చిన్న చేపలు ఇట్లా మోసం చేస్తాయి అప్పుడప్పుడు. పెద్ద చేప అనుకుని కూడా పెద్ద చేప తిన్నట్టు తింటాయి, పెద్ద చిన్న చేపలు కూడా. చూడండి ఇది చాలా జాగ్రత్త తీసుకోవాలి, కుస్తాయి ఎందుకంటే. ఓకే ఇంకో ఈ విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ రెండు చేపలు కొట్టినాం కానీ వీడియో తీయలేకపోయినాం ఫ్రెండ్స్. ఇట్లా కట్టినా అయ్యా. ఓకే రైట్ ఇక బంద్ చేయి, అది బంద్ చేయి. ఆ ముడి కట్టినా ఆవే దానికి చాలి. ఎలా దోస్తా పాంప్లెట్ ఆరా. సెకండ్ క్యాచ్, సెకండ్ క్యాచ్. ఓకే రైట్ చూడండి దోస్తులు ఏడా కొడుతుందో. రవ్వ అయితే కంటిన్యూ కొడుతుంది ఫ్రెండ్స్. పాంపుడులు అయితే ఇక్కడ లూజ్ చేస్తూ ఉంటాయి. రవ్వ అయితే కంటిన్యూ ఉంటుంది, అప్పుడే మనం షార్ట్ కొట్టాలి.
బంజే బంజే అన్ని పాంప్లెట్ పడుతుంది. చూడండి దోస్తులు, పాంప్లెట్ చాలా డేంజరస్ పాంప్లెట్. దీన్ని ఏం చేయాలంటే ఇట్లా నోట్లో పెట్టాలి. నోట్లో పెడితే మనకు హాని జరిగి ఆడి కరగదు అన్నట్టు. దీనికి మొత్తానికి చిన్న పాంప్లెట్ ఓకే. ఇక ఈ విధంగా పట్టుకోవాలి. ఇక మనకి అసలే కూర్చోదు అన్నట్టు. బాగా ఇవే పాంప్లెట్ వస్తున్నాయని చాలా గట్టిగా పడదు ఫ్రెండ్స్. ఓ తీన్ పాంప్లెట్ మారా ఆమ్ ఆకే ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గోళీ పెట్టుకోవాలి. ఇంకో ఇల్లు ఈ విధంగా అండర్ ఆర్మ్ త్రో చేసుకోవాలి. ఇట్లా అయ్యో ఈ విధంగా అండర్ ఆర్మ్ త్రో చేసుకోవాలి. ఆ వైర్ పోయే మునిగేదాకా కొంచెం మనం స్టేబుల్ ఉండాలి. ఆ వైర్ మొత్తం మునిగినాక దాన్ని సిగ్నల్ను దాన్ని టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకుంటే ఏమవుతుందంటే చాప అనేది ఇట్లా కంటిన్యూస్ కంటిన్యూస్ కొడుతూ ఉంటే ఖచ్చితంగా ఇట్లా చేయి పైకి లావటాలి. అప్పుడు చేప హుక్ ఖచ్చితంగా అవుతుంది. అయితే రవ్వు చేప అనేమో కంటిన్యూ కొడుతుంది అసలు. అయితే మీకు వీడియో బాగా చూపెట్టలేకపోతే ఏమనుకోకూడదు. అన్నీ ఇవే దోస్తో, మొత్తం పాంప్లెట్లు పాంప్లెట్లు పాంప్లెట్లు, జీవితం అంతా పాంప్లెట్లు అవుతుంది ఇక్కడ. ఈ ఏం పాంప్లెట్లు ఏమో అని పరిశాం చేస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం పాంప్లెట్కో రాజ్యమే. పాంప్లెట్ల రాజ్యం ఉంది ఇక్కడ. అయ్యో అచ్చో, ఎటు పోతే బంగారు తల్లి, నీ గాలం కూర్చింది కాబట్టి నువ్వు ఎటు పోలేవు కానీ జర్ర రాగు. జర్ర ఆగినాక నేను బంధ విముక్తిని చేస్తా. ఒక నిమిషం ఆగు, ఈ గాలం తీసినాక మస్తు ఎక్కింది ఇది. ఫ్రెండ్స్ చూడండి, మస్తు ఎక్కింది. ఈ విధంగా నోట్లో ఏలు, ఒక ఏలు పెట్టి నన్ను లాలించు సంగీతం కదో. ఐదో పాంప్లెట్ ఫ్రెండ్స్ ఓకే. అల్హమ్దుల్లా, ఫ్రైకి యో తాజ్. ఐదు పాంప్లెట్లు అయితే స్లైడ్ షాట్లో పంపిన. అయ్యో పాంప్లెట్లు, ఒక పెద్ద రవ్వు రావాలని కోరుకుంటున్నా కానీ అది రవ్వు వచ్చేటట్లేదు. మరి అలా టైం కూడా దాటుతుంది. చూద్దాం, ఇంకొక ఐదారు గోళ్ళు వేస్తా. ఒక ఐదారు గోళ్ళ టైం ఉంది అంతే. ఒక ఒక 20 నిమిషాల టైం ఉంది. ఏమంటారా చిన్న? ఓకే తమ్ముడు, మా రంగంలో సిద్ధమవుతాం. ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా అనుకోవాలి, చిక్కులు పడతాయి. ఏళ్ళతో అప్పుడప్పుడు ఇట్లా ఈ విధంగా స్ట్రోక్ ఇచ్చుకోవాలి. ఇక ఒక 2-3 సార్లు ఇట్లా 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 అనుకుంటే సిగ్నల్ మళ్ళీ సరిగ్గా సెట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, పెద్ద చేప అయితే మంచిగా ఉంది కానీ పెద్దవి పడతలేవు. మరి ఏం చేస్తావు, వచ్చినందుకన్నా మరి వేట కొనసాగించాలని కొనసాగిస్తున్న దోస్తులు. చూద్దాం లైవ్ షికారి. ఫిష్ అంటారు లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే అనాగారు అంటున్నా మీ ఇష్టమని చెప్తున్నా ముచ్చట. ఓకే దోస్తులు, ఈ విధంగా పెట్టేసేయండి. ఓకే ఇప్పుడు కొడతా, అత్తే ఒట్టుడే ఉంటుంది కంపల్సరీ. చూసినావా? బంజయ్ అబ్బా పేంద్రా,
చూసినా ఎట్లా పడుతుంది, అన్ని ఇవే అన్ని ఇవే పడుతున్నాయి బాబు. దేఖో దోస్తో పూరా పాంప్లెట్ మారరా, యాకారు బడా పెద్ద చేపలు వస్తలేవన్నా, అన్ని పాంప్లెటే వస్తున్నాయి. చూడండి దోస్తులు మొత్తం పాంప్లెట్స్, ఇవో దీని దీని ఇట్లా అంటింది, బాగా టైం తీసుకుంటున్నాయి ఇవి కూడా. ఓ అన్ని దొంగ కొట్టుకు కొడుతున్నాయి. రవ్వ వచ్చిందంటే మాత్రం మన గాలానికో రెండు పడ్డాయి, సైడ్ ఒకటి ఇక్కడ ఒకటి, ఒకటి మిస్ అయిపోయింది. దాని చుట్టూ మొత్తం పాంప్లెట్ తిరుగుతున్నాయి. ఓకే రైట్, రవ్వ అయితే కొట్టాలని అనుకుంటున్నా, చూద్దాం మరి ఎట్లయితుందో, చూద్దాం ఇన్షాల్లా. దువాకరావు.